తిరుపతి కలెక్టరేట్ వద్ద బీజేవైఎం సభ్యులు నిరసన చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొని తమ సంఘీభావాన్ని తెలియజేశారు. బీజేఎం రాష్ట్ర అధ్యక్షులు సురేంద్ర మోహన్ పిలుపు మేరకు రాష్ట్ర ఉపాధ్యక్షులు బండి ఆనంద్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకమునుపు పాదయాత్ర చేసే సమయంలో అధికారంలోకి రాగానే ఖాళీగా ఉన్న 2,30,000 పోస్టులు భర్తీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చాక జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా నిరుద్యోగులను మోసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జీవన్ రాయల్, జిల్లా కార్యదర్శి ఈశ్వర్, భార్గవ్ మహేష్, జిల్లా ఉపాధ్యక్షులు, కార్యదర్శులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, బీజేపీ అసెంబ్లీ మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పాదయాత్ర చేసేటువంటి సందర్భంలో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 2,30,000 మందికి వెంటనే ప్రతి సంవత్సరము జనవరి 1వ తేదీ రాగంగానే నేను జాబ్ ఇస్తాను, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానటువంటి పెద్ద మనిషి ఇంతవరకు కూడా 10,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి పాపాన పోలేదు. ఆ 10,000 ఉద్యోగాలు సైతం భారతీయ జనతా యువ మోర్చా ఏపీపీఎస్ బుట్టడి చేసినటువంటి కారణంగా 10,000 ఉద్యోగాలు ఇచ్చారు. నిరుద్యోగ యువత పక్షాన పోరాడేటటువంటి భారతీయ జనతా పార్టీ నాయకుల పైన యువత పక్కన పెట్టి ఇవాళ ఏ రకమైనటువంటి జాబులు లేకోకుండా యువతని మత్తు వైపు అలాగే నిరుద్యోగాల వైపు ఇంట్లోకి భారం అయ్యేటట్లు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలా లేదంటే వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలనేసి భారతీయ జనతా యువ మోర్చా ఇవాళ తిరుపతిలో కాల్ డ్రైవ్